ఇక్కడ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ప్రజా సంక్షేమ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన పేదవాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళందరూ బాగుండాలి, అందులో వాళ్ళందరికి సొంత నివాసం ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా గుండెల మీద చేతులు పెట్టుకుని ఇది నా ఇల్లు అని పడుకునే విధంగా ఉండాలి. కాకపోతే అద్దె ఇల్లు కట్టలేక ఎవరన్నా చనిపోతే ఆ ఇంట్లో బాడీని పెట్టని రకరకాల ఇబ్బందులు సిటీల్లో పల్లెటూరులో పడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండకూడదు. అసలు సొంత ఇల్లు అనేది ఉండాలా? దశాబ్దాలు 25-30 సంవత్సరాల నుంచి ఎవరు తీసుకోలేని డెసిషన్, ఎవరు తీసుకునే ఎవరికి రాని ఆలోచన, ఎవరిచ్చిన ఇళ్ల పట్టాలు ఇచ్చేవాళ్ళు లేదంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు, ఎక్కడ ఆరాకొర ఇస్తా ఉండేవాళ్ళు, అవి కూడా డెవలప్ చేసేవాళ్ళు కాదు. కానీ ఒకేసారి ఇన్ని లక్షల ఇళ్ల ప్లాట్లు ఇస్తూ రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఉండకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నేనున్నాను తాడేపల్లిలో, నా పక్కనే వాళ్ళు కూడా ఉండాలని చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పేదవాళ్ళు ఉంటే మురికి కోపాల కింద మారింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉండకూడదు, ఉంటే మాకు ఇబ్బంది అని చెప్పి పెత్తందారులు పేదవాళ్ళు జరిగే యుద్ధంలో పేదోడు గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కాబట్టి ఇవాళ పేదవాళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నారు, ఇళ్ల ప్లాట్లు ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టిస్తూ ఉంటాం అంటే చిన్న విషయం కాదు. ఒక పండుగ అండి, ఇప్పుడు ముస్లింస్కి రంజాన్, క్రిస్టియన్స్కి క్రిస్మస్, హిందువులకు దసరా సంక్రాంతి ఎట్లా ఉంటుందో ఈ పండుగలన్నీ కలిపి ఒకసారి వస్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి వాళ్ళంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూడండి, రేపు ఇల్లు కట్టుకుంటూ అంటే మహిళమ్మలు వాళ్ళు వచ్చి మా స్థలం ఎక్కడ, మా ప్లాట్ ఎక్కడ, ఎక్కడుంది, ఆ ఇందులో మాకు రేపు మాకు ఇల్లు కట్టబోతా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడే చూసుకుంటా ఉన్నారు. కాబట్టి కొన్ని ఊళ్ళు కడతా ఉన్నారు, ఒకటి ఇల్లు కట్టారేమో కానీ కొన్ని ఊళ్ళు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరాధం పడతా ఉన్నారు. ఒకే ఒక్క మాట చెప్తానండి, పేదవాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, మధ్యతరగతి వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది. చంద్రబాబు నాయుడుకి పోయి ప్రేమ ఎవరి మీద ఉందంటే పెత్తందారుల మధ్య, కోటేశ్వరుల మధ్య వాళ్ళ మీద ఆయన ప్రేమ ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలాగా సామాన్యంగా ఆలోచించి ప్రజల సమస్యలు ఏందని ఆలోచించే ఓపిక చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం మనం చూస్తే పేదోళ్ళకి పెత్తందారులు జరుగుతున్న యుద్ధంలో పేదోళ్ళు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు.